హలో హై వెల్కమ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేల్ క్లాసెస్ సో మరి ఇప్పుడు మనం చూడబోయే సెషన్ వచ్చేసి కంప్లీట్గా ఆనిమేలియ కింగ్డమ్ యొక్క క్లాసిఫికేషన్ గురించి అయితే చూడబోతున్నామండి సో ఎన్ని రకాలుగా విభజిస్తారు సబ్ కింగ్డమ్స్ ఏంటి డివిజన్స్ ఏంటి సో దాంట్లో ఉండేటువంటి ఏ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని వాటిని మనం ఆర్గనిజమ్స్ మొత్తం కూడా క్లాసిఫై చేయడం జరిగింది అనేటువంటి అంశాలు అయితే చూద్దాము సో ఆల్రెడీ మన ప్రీవియస్ ఒకసారి సెషన్లో కూడా మనం క్లాసిఫికేషన్ గురించి చూసాము అండ్ ఇప్పుడు కూడా చూడబోతున్నాం సో అది కొంచెం వేరే రకంగా ఉంది అండ్ ఇది కూడా కొంచెం వేరే రకంగా ఉంది సో ఏంటి అసలు క్లాసిఫికేషన్ సో ఆల్రెడీ క్లాసిఫికేషన్ అంటే మనం చెప్పుకున్నాము సో గ్రూపింగ్ ద ఆర్గనిజమ్స్ డిపెండింగ్ ఆన్ దేర్ సిమిలారిటీస్ ఆర్ ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్ రైట్ సో మనము సిమిలర్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఆర్గనిజమ్స్ మొత్తం కూడా గ్రూప్గా డివైడ్ చేస్తుంటాం జీవులు సో దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ద క్లాసిఫికేషన్ సో ఈ ప్రాసెస్ని మొత్తం కూడా టెక్జానమీ అంటారని లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం సో మరి యానిమేలియా కింగ్డమ్ గురించి చూద్దాం యానిమేలియని మనము మెటాజువా అని కూడా అంటాం సో మెటాజువా అంటే అర్థం ఏంటంటే మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటే వెరీ సింపుల్ సో మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ని ఏమంటామంటే మెటాజువాగా చెప్పుకుంటాం సో దాంట్లో మెటాజువాలో మనకు వచ్చేసి ప్లాంటే ఉండొచ్చు యానిమేలియా ఉండొచ్చు ఫంజు ఏదైనా ఉండొచ్చు సో బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది యానిమేలియో కింగ్డమ్ సో సామ్ రాజ్యము అంటాం సో సామ్రాజ్యం వేరండి సామ్రాజ్యం అంటే డొమైన్ అంటాం సో దట్ ఈస్ డిఫరెంట్ సో మనం ఆల్రెడీ చెప్పాము లాస్ట్ సెషన్లో చెప్పాము యాజ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ఇట్ ఈస్ వీఆర్ ఫాలోయింగ్ ద డొమైన్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ సో డొమైన్ అంటే త్రీ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ ప్రజెంట్ అని చెప్పుకున్నాము సో అవి వచ్చేసి బ్యాక్టీరియా ఆర్కియా అండ్ యూకారియా అని కూడా చెప్పుకోవడం జరిగింది సో దట్ ఈస్ డిఫరెంట్ హియర్ వీఆర్ సీయింగ్ ఆర్ సీయింగ్ దట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆనిమేలియా సో ది యానిమేల్ కింగ్డమ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ సబ్ కింగ్డమ్స్ వన్ ఇస్ ద పారాజో అండ్ సెకండ్ వన్ ఇస్ ద యూ సో యూ అంటే ఏంటంటే నిజమైనటువంటి కణజాలాలు కలిగినటువంటి ద ట్రూ టిష్యూస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సమ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ సో దోస్ కైండ్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆర్ గ్రూప్లో అండర్ ద యూ సో దెన్ వాట్ అబౌట్ ద పారాజువా ఇట్స్ ఎ బ్లైండ్ బ్రాంచ్ అండి సో అక్కడికి పోయి ఆగిపోయింది అంతే దట్ ఈస్ నాట్ ఫర్దర్ డివైడెడ్ ఫర్దర్ ఇంకేం కూడా అది డివైడ్ కాలేదు పారాజోవా ఇస్ ద బ్లైండ్ బ్రాంచ్ ఆఫ్ ది ఆనిమేనిక్ కింగ్డమ్ గుర్తుపెట్టుకోండి సో జనరల్గా పారాజువా వచ్చేసి అన్ని రకాల దట్ ఈస్ ద స్పాంజెస్ అన్నీ కూడా మనకి దీంట్లో వచ్చేస్తుంటాయండి అన్ని రకాల స్పాంజెస్ అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంటాయి పారాజువా సో దట్ ఇస్ ద పొరిఫేరా ఫాయిలం కమాండర్ దిస్ పారాజువా అండ్ ఫర్దర్ యూమెటాజువా ఏంటంటే మనకి డిపెండింగ్ ఆన్ ద సిమెట్రీ ఎగ్జిబిటెడ్ బై ద ఆర్గనిజం ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇన్ టు గ్రేడ్స్ గుర్తుపెట్టుకోండి సో దీ నెక్స్ట్ వచ్చేసి హ్యుమెటాజువోలో ఉండేటువంటి జీవులు ప్రదర్శించేటువంటి శరీర సౌష్ఠవాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా వీటిని మళ్ళీ రెండు రకాలుగా వివరించడం జరిగింది సో వన్ ఈజ్ ద రేడియేటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ డిప్లోబ్బ్లాస్టిక సారీ ఓవరల్స్ బైలా బైలాటీరియా కూడా చెప్పుకుంటాం సో డిపెండింగ్ ఆన్ ద ఎంబ్రియానిక్ లేయర్స్ యాజ్ వెల్ యాజ్ ద సిమెట్రిక్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండింటినీ కన్సిడర్ చేస్తున్నాము టూ ఫ్యాక్టర్స్ వీఆర్ టేకింగ్ ఇన్ టూ విత్ కన్సిడరేషన్ One is the number of embryonic layers uh, present in the developmental stage as well as in the adult stage and the symmetry which is uh, exhibited by such organisms. So these eumetazoa uh, can be divided into two grades. One is a radiator and second one is a bilateria. Bilateria also be considered as a triploblastic, whereas the radiator considered as the diploblastic and సో రేడియేట అంటే ఏంటంటే కిరణ వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శించేటువంటి జీవులన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి సో దీన్ని డిప్లో బ్లాస్టిక్ అంటున్నాం డిప్లో బ్లాస్టిక్ అంటే ఆ పిండత్వచాలు అనేవి రెండే ఉంటాయండి సో రెండే ఉన్నట్లయితే దాన్ని డిప్లోబ్లాస్టికగా చెప్పుకున్నాం దేర్ ఆర్ ఓన్లీ టూ అంబ్రియానిక్ లేయర్స్ ప్రజెంట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఆర్గనిజం డెవలప్మెంట్ స్టేజెస్ సో దట్ వీఆర్ కాలింగ్ ఆర్ వీఆర్ కన్సిడరింగ్ ద రేడియేట యాజ్ డిప్లో బ్లాస్టికా సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే న్యూడేరియా అండి సో నిడేరియా ఆర్ అంటర్ అట్గా చెప్పుకుంటూ ఉంటుంది లైక్ హైడ్రా కావచ్చు ఫిష్ కావచ్చు వీటిలో అన్నింటిలో కూడా వి ఫైండ్ ద ఓన్లీ డిప్లోబ్లాస్ట్ దట్ మీన్స్ ఇంటర్ ఎక్టుడమ్ అండ్ ఎండు మాత్రం నో మీసూడమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రేడియేటా గుర్తుపెట్టుకోండి మధ్యత్వచం అనేది ఉండదు బాహ్యత్వచం మరియు అంతత్వచం మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటున్నామంటే డిప్లోబ్లాస్టికాగా చెప్పుకుంటూ ఉన్నాము ద్విస్త జీవులుగా చెప్పు ద్వి అంటే రెండు స్థరాలు అంటే పొరలు రెండు పొరలే ఉన్నాయి ఏముంది బాహ్యత్వచం ఉంది విధంగా అంతఃత్వచం ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం డిప్లోబ్లాస్టికాగా చెప్తూ ఉన్నాం ఓకేనా సో ఓల్ ది డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజం ది ఎగ్జిబిట్ ద రేడియల్ సిమెట్రీ సో కిరణ వలయ సౌష్ఠాన్ని ప్రదర్శిస్తాయి మరి కిరణ వలయ సౌష్టం అంటే ఏంటి అని చూసినట్లయితే ఇఫ్ యూ కట్స్ అన్ ఆర్గనిజం ఇన్ ఎనీ ప్లేన్ విచ్ ఇస్ గోయింగ్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్

ఏదైనా ఒక రాడ్ని కూర్చోం క్రిందికి దిగేటట్టుగా సో నేను కట్ చేస్తున్నాను కత్తితోటి ప్రతి ఒక్క కట్ కూడా దేనికి టచ్ కావాలంటే ఖచ్చితంగా ఆ మిడిల్లో ఉండే రాడ్ని టచ్ కావాలి దట్ ఈస్ ద సెంట్రల్ యాక్సిస్ సో ఆ మిడిల్లో ఉండేటువంటి రాడ్ని ఎలా కట్ చేసినా ఆ బాల్ కరెక్ట్గా టూ పార్ట్స్ అవుతున్నాను సో దట్ ఈస్ కాల్డ్ అస్ ద రేడియల్ సిమ్మెటరీగా చెప్పుకుంటూ ఉంటాం సో ఇక్కడ ఉండేటువంటి హైడ్రా కావచ్చు లైక్ దీంట్లో ఉండేటువంటి వాళ్ళ జల్లీ ఫిష్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ద ఎగ్జిబిట్ ద రేడియల్ సిమ్మెటరీ అండ్ ది ఆర్ ద డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అండ్ ద సెకండ్ బ్యాడ్ ఇస్ ద బై బై అంటే రెండు లాటరల్ అంటే సైడ్స్ అని అర్థం అనమాట సో రెండు సైడ్స్ ఉన్నాయి కాబట్టి వి కాల్ దెమ్ వి కాల్ సచ్ ఆర్గనిజమ్స్ అస్ బైలాక్టీరియన్స్ అంటాం సో ఇక్కడ మనకి బయలాక్టీరియా అనేటువంటి సిమ్మెటరీని ప్రదర్శిస్తుంది బైలాటరల్ సిమ్మెటరీని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి గ్రేడ్లో ఉండేది బయలాక్టీరియాగా కన్సిడర్ చేస్తుంటాం అండ్ దీస్ బైలాక్టీరియన్స్ ఆల్వేస్ దే హ్యావ్ ద three layers in their developmental stages one is ectoderm and the endoderm besides these two derms so one more derm is present which is which we consider as the mesoderm on top. మధ్యత్వచం బాయత్వచం ఉంటుంది అంతత్వచం ఉంటుంది వీటితో పాటుగా ఇక్కడ ఇవి రెండే ఉంటాయి డిప్లో బ్లాస్టికాల వేరే ఇక్కడ ట్రిప్లో బ్లాస్టికాల వచ్చేసి వీటితో పాటుగా మనకి ఇంకేముంటుంది మధ్యస్వచం కూడా ఉంటుంది సో త్రీ లేయర్స్ ఆర్ ప్రజెంట్ త్రీ ఎంబ్రియానిక్ లేయర్స్ త్రీ జర్మినల్ లేయర్స్ ఆఫ్ ప్రజెంట్ ఇన్ ద బైలాటీరియన్స్ సో దాట్ దే ఆర్ కన్సిడర్ యాజ్ ట్రిప్లోబ్లాస్టికా టూ దాన్ని ఏమంటామంటే బ్లాస్టికా అని కూడా అంటాం సో జనరల్గా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయండి అండి మనకి ఇవన్నీ అని చూసినట్లయితే ఫ్లాటీ హెల్మెంట్స్ నుండి స్టార్ట్ అవుతుంటాయి లిమర్టీనియా నుండి స్టార్ట్ అవుతుంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిప్లోబ్లాస్టికా బ్లాస్టికా ఆర్గనిజమ్స్గా చెప్పుకుంటాము సో ఓరల్స్ ఇవన్నీ కూడా బైలాటరల్ సిమెంటర్ని ప్రదర్శిస్తాయి కాబట్టి బైలాక్టీరియా ద్విపార్శ సౌష్ఠవం అంటామండి సో ఒక ఆర్గనిజంని ఒకే తలంలో కట్ చేసినప్పుడు ఒకే తలంలో కట్ చేసినప్పుడు రెండు ఎగ్జాక్ట్ సేమ్ పీసెస్ అవుతూ ఉంటాయి సే మనం ఒక ఫిష్ని కట్ చేసినా లేదంటే మనిషిని కట్ చేసినాం స్ట్రైట్ గిలా సో ఎగ్జాక్ట్లీ ఒకటే ప్లేన్ ఉంటుందండి ఇంకో ప్లేన్లో కట్ చేస్తే రెండు పీసులు కా కరెక్ట్గా సో ఒకే ప్లేన్లో కట్ చేస్తే మాత్రమే వి గెట్ ద టూ సేమ్ యాంటిమియర్స్ సో సచ్ సిమెట్రీ ఇస్ నోన్ యాజ్ ద బైలాటరల్ సిమెట్రీ అంటాం సో ఇక్కడ ఉన్న జీవులు అన్నీ కూడా ఏంటంటే మనకి బయోలాట్రియల్ సిమెట్రీని ప్రదర్శిస్తూ ఉంటాయి సో ఫర్దర్ ఈ ట్రిప్లో బ్లాస్టికా వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద డెవలప్మెంటల్ స్టేజెస్ దిస్ ఈజ్ ఫర్దర్ డివైడ్ టు టూ డివిజన్స్ గుడ్ గుర్తు డివిజన్స్ సో దే ఆర్ వన్ ఇస్ ద ప్రొటోస్టోమియా అండ్ సెకండ్ వన్ ఇస్ అ డిట్రోస్టోమియా సో ఎందుకు డివైడ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి చూసినట్లయితే సో అక్కడ మనకు వచ్చేసి బ్లాస్టోపోర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది ఫర్దర్గా సో డెవలప్మెంట్ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ జైగుడ్ ఫామ్ అవుతుంది జైగుడ్ అనేది డివిజన్స్ సెల్ డివిజన్ గురైపు ఏమవుతుంది మార్లా స్టేజ్ అవుతుంది మార్లా స్టేజ్ బ్లాస్ట్లో అవుతుంది సో బ్లాస్ట్లోకి ఏమవుతుంది ఇన్వాజినేషన్ అవుతుంది సెల్స్ అన్ని కూడా లోపలికి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతర్వలనమంటాం దాన్ని సో ఇన్వాజినేట్ అయిపోతుంది ఇన్వాజినేట్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ చిన్న పోర్ ఏర్పడుతుంది క్రింద సో ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది క్రింద అనేది పోర్ అనేది ఒక రంధ్రం అనేది ఏర్పడుతుంటుంది సో ఈ రంధ్రం యొక్క ఫేట్ ఏ విధంగా ఉంది ఈ రంధ్రం ఫ్యూచర్లో ఏ విధంగా మారుతుంది ఆ క్యారెక్టరిస్టిక్ని బేస్ చేసుకొని ఫర్దర్ దీస్ ట్రిప్లో బ్లాస్టిక్ ట్రిప్ ట్రిప్లో బ్లాస్టికన్స్ ఫర్దర్ డివైడ్ టు టూ డివిజన్స్ వన్ ఇస్ ద ప్రొటోస్టోమియా అండ్ సెకండ్ వన్ ఇస్ ద డ్యూట్రోస్టోమియా స్టోమియా అంటే నోరు అండి గుర్తుపెట్టుకోండి సో నోర్ ఎక్కడి నుండి ఏర్పడుతుంది డెవలప్మెంట్ స్టేజ్లో దీన్ని బేస్ చేసుకొని ప్రొటోస్టోమియా డ్యూట్యోస్టోమియాగా డివైడ్ చేయడం జరిగింది సో ప్రొటోస్టోమియా అంటే ఏంటి అని చూసినట్లయితే సో మనకి బ్లాస్టోపోర్ ఏదైతే ఉందో దిస్ విల్ బికమ్ మౌత్ ఇన్ దేర్ ఆఫ్టర్ ది డెవలప్మెంటల్ స్టేజెస్ సో మనకి మనకిలా ఇన్వేట్ అయిపోయిందో బ్లాస్ట్పోర్ ఏర్పడింది కానీ దిస్ బ్లాస్ట్ ఓపోర్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొటోస్టోమ్స్ బికమ్స్ ద మౌత్ మౌత్గా ఏర్పడుతుంది వేర్ యాజ్ ఇన్ ద జ్యుటిరోస్టోమ్స్ దిస్ బ్లాస్టోపూర్ బికమ్స్ ఆనస్ అండ్ మౌత్ ఈస్ ఫామ్డ్ ఆంటీరియర్ టు దట్ పర్టిక్యులర్ బ్లాస్ట్పోర్ సో యాంటీరియర్ ఆపోజిట్లో మనకి ఏంటంటే మనకి మౌత్ అనేది ఫామ్ అవుతుంది ఓరల్సా నియర్ ద దా బ్లాస్టోపర్ ది మౌత్ ఎరేజెస్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అలా మౌత్ అనేది బ్లాస్టోపోర్కి సంయుక్త బీజ రంధ్రం అంట సో సంయుక్త బీజ కుహరేగా ఉండేటువంటి రంధ్రాన్ని సంయుక్త బీజ రంధ్రంగా చెప్పుకుంటూ ఉంటాము సో ఆ రంధ్రం ఏమవుతుందంటే ఇక్కడ ప్రోటోస్టోమియాలో చూసినట్లయితే నోరుగా మారుతుంది ఇక్కడ వచ్చేసి ఆనస్గా మారుతుంది డ్యూట్రోస్టోమియాలో సో మరి ఇక్కడ నోరు ఎక్కడ నుండి ఏర్పడుతుంది అని చూసినట్లయితే అక్కడ ఉండేటువంటి బ్లాస్టోపోర్ నియర్గా ఉండేటువంటి రీజన్ ఉండైనా అయినా ఓర్ పార్ట్ టు ద బ్లాస్టోపోర్ సో బ్లాస్టోపోర్కి ఆపోజిట్గా వ్యతిరేకంగా ఉండేటువంటి దిశలో అయినా మనకి యొక్క నోరు అనేది ఏర్పడుతుంది డ్యూటోస్టోమ్స్ సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొటోస్టోమ్స్ అండ్ డ్యూటోస్టోమ్స్ మనకి సిలబస్లో ఉందండి సో పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి క్లీవేజ్ చూసినట్లయితే ప్రోటోస్టోమ్స్లో క్లీవేజ్ చూసినట్లయితే మనకి స్పైరల్ క్లీవేజ్ ఉంటుంది సర్పిల విధలనం అంటాం అండ్ డిటర్మినేట్ క్లీవేజ్ అంటాం దీన్ని సో డిటర్మినేట్ క్లీవేజ్ అంటే ఏంటి అని చూసినట్లయితే నిర్ధారిత విధనంగా చెప్పుకుంటాం అంటే బ్లాస్టోమియర్స్ ఫామ్ అయినప్పుడు ఏంటి ఈ బ్లాస్టోమియర్ కాల్ అవుతుంది ఈ బ్లాస్టోమియర్ ఏంటి చెవ్ అవుతుంది ఈ బ్లాస్టోమియర్ కన్ అవుతుంది ఇలా పర్టిక్యులర్గా బ్లాస్టోమియర్ యొక్క ఫేట్ అనేది ముందే డిగ్లేర్ కాబడితే దెన్ దట్ ఈజ్ నోన్ యాజ్ ద డ డెటర్మినేట్ క్లీవేజ్గా డెటర్మినేట్ డెవలప్మెంట్గా చెప్పుకుంటూ ఉంటాం సో దిస్ ఇస్ ద వాట్ వీ కెన్ సీ ఇన్ ద ప్రొటోస్టోమియన్స్ యాక్చువల్లీ ఓకేనా బ్లాస్టోపూర్ మౌత్ అవుతుంది అండ్ డెవలప్మెంట్ స్టేలో చూసినట్లయితే క్లివిజన్స్ స్పైరల్గా ఉంటుంది అండ్ డెటర్మినెట్ క్లివిజ్ అనేది ఇక్కడ అవుతూ ఉంటుంది ప్రొటోస్టోమియాను అండ్ వాట్ ఓటర్ డిటోస్టోమియాని చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లాస్టోపూర్ అనేది ఆనస్గా మార్తాం ఆల్రెడీ ఇంత చెప్పాను అండ్ ఇన్ డెటర్మినేట్ క్లివిజ్ వి కెనాట్ సే దట్ పర్టిక్యులర్ బ్లాస్టోమియర్ బికమ్ సో అండ్ సో వీ కెనాట్ సే సో బ్లాస్టోమియర్స్ ఉంటాయండి ఒక పది ఉన్నాయి ఈ ఒకటో బ్లాస్టోమియర్ నుండి కన్ను ఉత్పత్తి అవుతుంది ఈ రెండో బ్లాస్టోమియర్ నుండి చెవి ఉత్పత్తి అవుతుంది ఈ మూడో బ్లాస్టోమియర్ నుండి కాలు ఉత్పత్తి ఇలా చెప్పటానికి రాదు సో వీ కెన్ నాట్ సే ద ఫీట్ ఆఫ్ ది బ్లాస్టోమియర్ వైల్ దే ఆర్ డెవలపింగ్ సో సచ్ డెవలప్మెంట్ ఇస్ నోన్ యాస్ అ ఇండెటర్మినేట్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం అండ్ వీ కెన్ అబ్జర్వ్ ద రేడియల్ క్లీవేజ్ సో వలయ విధల్నాలుగా చెప్పుకుంటాం వలయ విధల్నాలు అంటామండి తెలుగులో సో రేడియల్ క్లీవేజ్ మనం ఇక్కడ డ్యూటోస్టోమ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు సో దీస్ ఆర్ ద వెరీ కీ పాయింట్స్ వెన్ వీఆర్ స్టడింగ్ అబౌట్ ద ప్రొటోస్టోమియా అండ్ డ్యూటోటోమియా వీ మస్ట్ రిమెంబర్ దోస్ పాయింట్స్ So, this is the fate of the blastopore as well as the uh, type of cleavage and the determinator radial, spiral, indeterminator. If you compulsory good pattern. In case uh, if the question is asked from these two topics, these are the must you must remember these uh, things about the protostomia and deuterostomia. And one more thing about the protostomia and deuterostomia the protostomes exhibit the mosaic embryos. So, mosaic embryos and the చిత్రవర్ణ పిండాలు అంటామండి సో చిత్రవర్ణ పిండాలంటే ఏంటి అంటే మనకు అక్కడ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుందో డిఫరెంట్ కలర్స్ కనపడుతున్నాడు మొజాయిక్ అంటేనే డిఫరెంట్ కలర్స్ అండి గుర్తుపెట్టుకోండి సో మొజాయిక్ తెగులు అంట మనకు పోగాకులో వస్తుంది బాటినిలో చూసినట్లయితే సో రకరకాల కలర్లు కలర్స్లోకి మారిపోతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి అంబ్రియానిక్ డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ ప్రొటోస్టోమ్స్ చూసినట్లయితే వీ కెన్ అబ్జర్వ్ ద మొజాయిక్ ఎంబ్రియోస్ దట్ మీన్స్ ది అంబ్రియో షూస్ మెనీ అండ్ మోర్ కలర్స్ సో దట్ వీ కాల్ దెమ్ ఇట్ ఇస్ ద మొజాయిక్ ఎంబ్రియోస్ అండ్ డ్యూటో డిట్రోస్టోమ్స్లో చూసినట్లయితే రెగ్యులేటివ్ మెమరియోస్గా చెప్పుకుంటూ ఉంటాం అవి వచ్చేసి కంప్లీట్గా మన ప్రొటోస్టోమ్స్ అండ్ డ్యూట్రోస్టోమ్స్ గురించి గుర్తు పెట్టుకోవాల్సి అండ్ పర్టికులర్గా జనరల్ కాన్సెప్ట్స్లో మనకి ఇది మెన్షన్ చేశాడండి ప్రొటోస్టోమియా డ్యూట్రోస్టోమియా మెన్షన్ చేస్తాడు కాబట్టి ఈ పీ కీ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ దీస్ ప్రొటోస్టోమ్స్ అండ్ డ్యూట్రోస్టోమ్స్ డిపెండింగ్ ఆన్ ద సీలోమ్ వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ నాట్ ఓవర్ఎల్స్ ఆరిజిన్ ఆఫ్ ది సీలోమ్ డిపెండింగ్ ఆన్ ఆల్ దీ సీలోమ్

త్రిస్తరిత స్థరిత జీవులు అయినప్పటికీ కూడా అక్కడ సీలోమ్ ఎందుకు ఉండదు అని చూసినట్లయితే ఇన్ దే డెవలప్మెంట్ స్టేజ్ సో తప్పకుండా ఏ జీవి డెవలప్మెంట్ స్టేజ్ చూసినప్పటికీ కూడా మనకి బ్లాస్టో సీల్ అనేది ఉంటుంది వేర్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ ఏ సీ హిలోమేట్స్ ఆర్ఎస్ ఫ్లాట హెల్మెట్స్లో ఏమవుతుందంటే దిస్ బ్లాస్టో సీల్ గ్రాడ్యువల్లీ ఆక్యుపైడ్ బై ద మీ సెన్కామా విచ్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ ది మీసోడోమ్ సోడమ్ మధ్య స్వచం నుండి వచ్చినటువంటి మనకి మీసెన్ ఖాయిమా చేత కంప్లీట్గా బ్లాస్టో సిల్ అనేది పూర్తిగా కంప్లీట్గా ఆక్యుపై ఉంటుందన్నమాట సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఇన్ ద బాడీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లాటెహెల్మంతిక్ కోఆర్గనిజమ్స్ సో అక్కడ ఏమి ఖాళీ స్పేస్ అందుకనే వాటి ప్లాటేహెల్మంతిస్ యొక్క బాడీ స్ట్రక్చర్ని ఏమంటామంటే సాలిడ్ బాడీ స్ట్రక్చర్గా చెప్పుకుంటాం బికాస్ దేర్ ఇస్ నో స్పేస్ ఇన్ దెమ్ సో అందుకనే వీటిని ఏమంటామంటే మనం ఏ సిలోమీటర్గా చెప్పుకుంటాం అండ్ సెకండ్ వన్ ఇస్ ద సూడో సిలోమీటర్ సూడో మీన్స్ ఫాల్స్ సో ఫాల్స్ సీలోమ్ ఉంటుంది దీంట్లో ఫాల్సీలోమ్ అంటే ఏముంటుందండి ఇక్కడ అని చూసినట్లయితే బ్లాస్టోసీల్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకి బ్లాస్టోసీల్ అలాగే ఉండిపోతుంది ఇక్కడేమో ఆక్యుపై అయిపోయింది కదా సో అక్కడ ఏమవుతుందంటే బ్లాస్టోసీల్ ఆ విధంగానే ఉండిపోతుంది సో దట్ ఈస్ బ్లాస్టోసీల్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రైమరీ సీలోమ్ అంటామండి ట్రూ సీలోమ్ అనంతా ప్రైమరీ సీలోమ్ అంటాం మొట్టమొదటగా ఏర్పడినటువంటి శరీరంలో కుహురం కాబట్టి దాన్ని ప్రైమరీ సీలోమ్గా చెప్పుకుంటాం సీలోమిక్ ఫ్లూయిడ్ కూడా దాంట్లో ఉంటుంది సో ఇలా సీల్ నుండి మనకు సీలోమ్ లాగా ఉండిపోతే దాన్ని ఏమంటామంటే సూడోసిలోమ్గా చెప్పుకుంటాము సో ఆల్ ది సూడోసిలోమంట్ దే హ్యావ్ ద సీల్ యాజ్ ద సీలోమ్ ఇట్ ఈస్ నాట్ లైన్డ్ బై ద మీసోడెర్మల్ ఎపిథీలియం ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో ప్రైమరీ సీలోమ్ ఏదైతే ఉందో బ్లాస్టో సీల్ అలాగే మిగిలిపోతుంది బట్ ఆ యొక్క సీలోమ్ ఎందుకు ట్రూ సీలోమ్ కాదంటే ఇట్ ఈస్ నాట్ లైన్డ్ బై ద మీసూడమ్ మధ్య స్వచ్ఛం చే పొరచేత ఆవహించబడి ఉండదు దాన్ని ఏమంటామంటే సూడో సిలోమ్గా చెప్పుకుంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నిమటోడా యాస్క్ హెల్మెట్ తీసుకు చెప్పుకుంటాం అదేవిధంగా విధంగా క్యాన్తో సెఫాలా సో ఇవి రెండు కూడా ఏంటంటే సూడోసిలోమిట్ ఫైలమ్స్ గుర్తుపెట్టుకోండి ఫైలా నెక్స్ట్ వన్ వచ్చేసి షైజోసిలోమేటా సో షైజో సిలోమేటా ఈజ్ అ సిలోమ్ సో షైజోసిలోమేటా ఏవైతే జీవులు ఉన్నాయో వీటిలో ఉండేది మొత్తం కూడా ట్రూ ట్రూసిలోమ్ షైజో అంటే స్ప్లిట్ అండి సో ఇలా చీలిపోతేదాన్ని షైజో అంటాం సో మధ్యలోకి చీలిపోయింది సో ఇక్కడ ఏమవుతుందంటే మీసోడమ్ ఏదైతే ఉందో మధ్యత్వచం మీద ఉందో మధ్యత్వచం ఇలా చీలిపోయి మధ్యలో ఏంటంటే ఖాళీ ఏర్పడుతూ ఉంటుంది సో ఈ ఖాళీనే మనకి ఏంటంటే సీలోమ్గా డెవలప్ అవుతుంది అంటే ఒక లేయర్ ఇటు వెళ్ళిపోతుంది ఒక లేయర్ లేయర్ ఇల్లిపోతుంది ఇటు వెళ్ళిందేమో బాడీకి కతుక్కుంటుంది సో బాడీ వాళ్ళు కదా ఇటు వెళ్ళిపోయింది ఏంటి లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చుట్టూ విసరాల ఆర్గాన్స్ చుట్టూ కూడా అంతర్గత అవయాల చుట్టూ కూడా అల్లుకునిపోతూ ఉంటుంది అనమాట సో ఇదొక లేయర్ ఇదొక లేయర్ వెళ్ళిపోతుంది ఇలా మనకి మీ స్ప్లిట్ కావడంతో సీలోమ్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే షైజో సీలోమేటా అంటాము దే హ్యావ్ ద షైజో సీలోమ్ వెచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద స్ప్లిట్ ఆఫ్ ది మీసోడర్మ్ గుర్తుపెట్టుకోండి సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అనిడ ఆర్థ్రోపుడ ములస్క సో ఎగ్జాంపుల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇన్ కేస్ ఈ క్లాసిఫికేషన్ నుండి క్వశ్చన్ వచ్చిందంటే డెఫినెట్గా మనకి అక్కడ ఉన్నటువంటి ఫైలాల నుండి ఖచ్చితంగా అడుగుతాడు ఓవరాల్స్ డ్యూటోస్టోమ్ ప్రొటోస్టోమి నుంచి కూడా కంపల్సరీ అవడానికి అయితే ఛాన్స్ ఉంది సో దిస్ ఈజ్ వాట్ ది షైజోసిలోమీటర్స్ నెక్స్ట్ ఇంకో డివిజన్ ఫస్ట్ ఒక డివిజన్ నుంచి మాట్లాడము ప్రొటోస్టోమియా గురించి అండ్ సెకండ్ డివిజన్ ఇస్ ద డిటోస్టోమియా వన్ సబ్ డివిజన్ హియర్ అండర్ ద డిట్రోస్టోమియా ఓన్లీ వన్ సబ్ డివిజన్ యూ హ్యావ్ దట్ ఈస్ ద ఎంటిరో సీలోమీటా సో ఎంటీరో అంటే ఎంటి అని చూసినట్టు విచ్ ఇస్ రిలేటెడ్ టు ద గట్ అండి సో డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఏది ఉన్నదని ఏమంటాం అంటే ఎంటిరో అంటాం గ్యాస్ట్రో ఎంట్రియాలజిస్ అంటే సో అదేవిధంగా ఇక్కడ మనకి ఎంటీరో అంటే సీలోమ్ అనేది ఇక్కడ ఎంటీరిక్ సిస్టమ్ నుండి ఇవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క శరీర కుహరం అనేది మనకి ఆహార నాళానికి సంబంధించిన దాని నుండి పుడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎంట్రోసిలోమేటాగా చెప్పుకుంటాం సో ఎంట్రోసిలోమేటా ఎందుకు ఉంటున్నామంటే అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క ఎంట్రోసిలోమేట్స్లో ఏమవుతుందంటే డెవలప్మెంట్ స్టేజ్లో చూసినట్లయితే ఆర్కెంట్రన్ ఉంటుంది కదా సో ఆర్కెంట్రన్ అంటే మామూలుగా ఎంబ్రియానిక్ గట్ అనమాట అంటే డెవలప్మెంటల్ స్టేజ్లో ఫర్దర్గా మనకు గట్టిగా ఏర్పడేటువంటి ఆ యొక్క ఏదైతే పైప్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని ఆర్కిండ్రాన్ అంటాం ఫర్దర్గా డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది అలిమెంటరీ కెనాల్గా చేంజ్ అవుతుంది సో అలా ఆర్కిండ్రా నుండి ఏమవుతుందంటే అవుట్వర్డ్స్ పౌచెస్ అనేవి వస్తుంటాయి సో చిన్న చిన్న బై చిన్న చిన్న సంచుల లాంటి నిర్మాణాలు బయటకు ఉంటాయి సో బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆల్ దీస్ పౌచెస్ మేడప్ ఆఫ్ ది మీసోడమ్ ఓన్లీ సో ఈ పౌచెస్ బయటకు వచ్చిన తర్వాత ఫర్దర్గా ఒకదాని తోటి ఒకటి పౌచెస్ అన్నీ కూడా ఫ్యూజ్ అయిపోతాయి ఇలా ఫ్యూజ్ అయిపోయి ఫర్దర్ అక్కడ మొత్తం కూడా మనకి సీలో అనేది ఫామ్ అవుతుంది సో ఇలా మనకి ఎంట్రీ సిస్టమ్ ఆర్ ఆర్కెంటీరా నుండి వచ్చేటువంటి పౌచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్కింట్రా అని అనుకోండి సో దీని నుండి ఏమవుతుందంటే ఇలా వస్తూ ఉంటాయి సో ఇలా పౌచర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇవి రెండు కూడా కలిసిపోతాయి ఇలా సో ఇలా కలిసిపోతాయి ఇలా కలిసిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇంక ఇక్కడ మొత్తం కూడా ఇలా చుట్టూ కూడా మనకి ఒక సీలూమ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నామంటే ఎంటీరోసిలూమ్గా చెప్పుకుంటూ ఉంటాం సో జనరల్గా మనకి ఓల్ ది డర్మ్స్ సో ఇకైన నుండి ఇకైనోడోమేట్స్ కానివ్వండి హెమీ కార్డిట్స్ కానీ కార్డిట్స్ కానీ అన్నీ కూడా ఈ యొక్క ఎంట్రోసిలోమ్ని ఎగ్జిబ్యూట్ చేస్తూ ఉంటాయి రైట్ సో దిస్ ఈజ్ హౌ వాట్ అబౌట్ ద ఎంటీరోసిలోమేటా సో ఇక్కడ ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దీన్ని ఎలా డివైడ్ చేస్తాము సో ట్రిపుల బ్లాస్టిక బయలాక్టీరియాల్ అంటే వీటి గురించి కంప్లీట్గా మీకు కాన్సెప్ట్ రావాలండి అండ్ ఎస్పెషల్లీ వచ్చేసి మనకి ప్రొటోస్టోమియాలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఉంటే అండ్ డ్యూటోస్టోమియాలో ఉండే క్యారెక్టర్స్ రావాలి అండ్ ఇక్కడ మనకి ఏ సిలోమీటా సుడోసిలోమీటా అదేవిధంగా సిలోమీటర్ అంటే ఏంటి వాటికి సంబంధించి ఫైలా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అడిగితే ఫైలా నుంచి అడుగుతూ ఉంటాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్పెషల్లీ ప్రొటోస్టోమియా డ్యూటోస్టోమియా యొక్క లక్షణాలు ఏంటి అవి బాగా ఫోకస్డ్గా ఉండండి సో క్వశ్చన్ అక్కడ నుంచి దిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎంబ్రియోస్ ఏమంటాం మొజాయిక్ ఎబ్రిరో రెగ్యులర్ ఎంబ్రిరోస్ ఇవి అన్నీ కూడా ఉంటాయండి రైట్ ఇది వచ్చేసి కంప్యూటర్ క్లాసిఫికేషన్ గురించి అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి జిఎల్ క్లాస్ సంబంధించిన లింక్ ఉంది అండ్ డిమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే అక్కడ నుండి మన యాప్ యొక్క లింక్ అనేది ఉంది డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి లాగిన్ అయిపోండి అక్కడ నుండి కోర్స్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది సో కేవలం జిఎల్ క్లాస్సే కాదు డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది పూర్తి స్థాయి అంటే ఏముంటుంది అని చూసినట్టయితే సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు కాంటెంట్ ఉంటుంది అండ్ దానికి రిలేటెడ్ మెథడాలజీ ఉంటుంది అండ్ అదేవిధంగా విద్యా దృక్పథం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ గా తెలుగు అకాడమీ బుక్ నుండి పూర్తి స్థాయిలో కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది అండ్ డిఎస్సి సంబంధించిన ఏ కోర్స్ తీసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుందండి ఆ విషయం ఓన్ ద సక్సెస్ సెషన్ ఉందావ్ ఎ గ్రేట్ డే